हाय फ्रेंड्स, वेलकम बैक टू राजमंड्री प्रॉपर्टीज। राजमंड्री प्रॉपर्टीज लो ई रोजु राजमंड्री लो वन ऑफ दि प्राइम लोकेशन अयिन वेंकटेश्वर नगर लो ओक ब्यूटिफुल प्रोजेक्ट अयिते शेयर चेयबोतुन्नामंडी। इवैते मनकि लिमिटेड फ्लाट्स अवेलेबल उन्नायी अंड इदि हाईवे की चाला दग्गरलो उंटुंदी। सो इप्पुडु एज ऑफ नो कंस्ट्रक्षन अयिते ई स्टेज लो उंदंडी, आल्मोस्ट ओक 80% वरकु कंप्लीट अयिपोयिंदि। सो ఇది ఫ్లోర్ కొచ్చి రెండు ఫ్లాట్స్ తో 10 ఫ్లాట్స్ మాత్రమే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు। అలాగే మనకి ఎస్ఎఫ్టి వచ్చేసరికి 1656 ఎస్ఎఫ్టి వస్తుందండి। సో యుడిఎస్ వచ్చేసరికి 50 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది। ఫ్లోర్ కొచ్చి రెండే ఫ్లాట్స్ అండి। సో దీనికి ఎంట్రన్సెస్ ఏంటంటే ఇది సౌత్ అండ్ నార్త్ ఇది। అలాగే ఈ రెండు ఫ్లాట్స్ కి ఈస్ట్ కూడా ఎంట్రన్స్ ఉంది। సో లిఫ్ట్ బ్యాక్ వచ్చేసరికి మనకి ఇలా చిన్న బాల్కనీ వచ్చి అక్కడ నుంచి ఈస్ట్ వైపుకు కూడా ఎంట్రన్స్ ఇచ్చారు। సో రెండు కూడా మిర్రర్ ఇమేజ్ అన్నమాట ఫ్లాట్స్ అన్నీ కూడా। ఇప్పుడు మనం చూడబోయేది నార్త్ ఈస్ట్ ఫేసింగ్ ఉన్న ఫ్లాట్ అయితే చూస్తున్నాం ఇప్పుడు। సో ఇది లివింగ్ ఏరియా అండి। సో మనకి ఇది దీని సైజ్ వచ్చేసరికి 12.3 by 15 ఫీట్స్ వస్తుంది। సో ఇక్కడే లివింగ్ ఏరియాలోనే మనకి పూజ కూడా ఇచ్చారు ప్రొవిజను। నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి। సో మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ రెండు కూడా సో సైడ్ బై సైడ్ వచ్చాయి। అలాగే మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి 14 by 11.5 వచ్చింది। సో సీసీ ఫ్లాంక్స్తో కబోర్డ్స్ ఇచ్చారు। మనకి విండోస్ వచ్చేసరికి గ్రానైట్ డోర్ ఫ్రేమ్స్ ఇచ్చారండి। అలాగే టాయిలెట్ డోర్స్ కూడా గ్రానైట్ ఇచ్చారు। రిమైనింగ్ అన్ని డోర్స్ కూడా టీక్ వుడ్ ఇచ్చారు। మెయిన్ డోర్ కూడా టీక్ వుడ్డే, అలాగే డోర్ ఫ్రేమ్ కూడా టీక్ వుడ్. అలాగే రిమైనింగ్ డోర్స్ వచ్చేసరికి వెనీర్తో ఇస్తున్నారండి। సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ 14 by 11 ఉంటుంది, అంటే 14 by 10.9। సో అంటే ఒక 3 inches తక్కువలో 14 by 11లో ఇచ్చారు ఇది కూడా। సో చూసారు కదా అటాచ్ టాయిలెట్స్, మనకి టాయిలెట్స్కి ఇక్కడ చెదాది ప్రాబ్లం ఉంటుంది కాబట్టి గ్రానైట్ డోర్ ఫ్రేమ్స్ ఇచ్చారు। రిమైనింగ్ అన్నీ కూడా టీక్ వుడ్డు, 3 BHK అండి। సో నెక్స్ట్ ఇది వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ ఇది। సో మనకి గెస్ట్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి 10.4 by 11.3 వచ్చింది। సో దీనికి కూడా అటాచ్ టాయిలెట్ ఉంది। సో 3 bedrooms కి కూడా 3 attached టాయిలెట్స్ ఇచ్చారు। సీసీ ఫ్లాంక్స్తో కబోర్డ్స్ అన్ని రూమ్స్లోనూ ఉన్నాయి। నెక్స్ట్ ఇది డైనింగ్ ఏరియా అండి। ఇక్కడ మనకి డైనింగ్ పక్క నుంచే కిచెను। సో కిచెన్ చూడొచ్చు మీరు, ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ వచ్చింది। సో మనకి కిచెన్ సైజ్ వచ్చేసరికి 10.3 by 8.3 వచ్చిందండి। అలాగే పైన లాఫ్ట్ కూడా ఇచ్చారు స్టోరేజ్కి। అలాగే కిచెన్ పక్క నుంచి మనకి ఒక యూటిలిటీ కూడా వచ్చింది। సో అంటే మన ఇక్కడ వాషింగ్ ఏరియా అవన్నీ కూడా మనం ప్రొవిజను, అలాగే బయట కూడా ఒక సింక్ లాంటిది ప్రొవైడ్ చేశారు। సో ఇదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి కంప్లీట్గా। ఇది ఒక వన్ ఆఫ్ ది ప్రైమ్ లొకేషన్ అనమాట రాజమండ్రిలో। సో ఇది అలాగే మనకి ఎస్ఎఫ్టి కూడా 1656లో అంటే 3 BHK ప్లాన్ చేశారు। అలాగే మన బడ్జెట్లో ఉందండి, అంటే ఆ ఏరియాలో మనకి బడ్జెట్లో వస్తుంది। నెక్స్ట్ దీని ప్రైస్ వచ్చేసరికి 5000 rupees ఫర్ ఎస్ఎఫ్టి అండి। సో 1656 ఎస్ఎఫ్టి వస్తుంది। అలాగే ఈ ప్రాజెక్ట్కి మనకి దగ్గరలోనే కళ్యాణ మండపాలు అన్నీ ఉన్నాయి, అలాగే మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, అలాగే షాపింగ్ కాంప్లెక్సెస్ ఉన్నాయి। ఇంకా ఇది ఆల్రెడీ రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది, అందరికీ మీ అందరికీ తెలుసు మనకి ఇది ఏవియో రోడ్కి జేఎన్ రోడ్కి మధ్యలో వెంకటేశ్వర నగర్ ఏరియా అనేది వస్తుంది। సో ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకేమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి। థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇది ఇవాళ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అని మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ।